నీకు 200 యూనిట్ల లోపల ఉండి ఉంటే, బిల్లు వస్తూ ఉంటే కూడా నేను స్పష్టంగా చెప్తున్నా, మీరు కూడా బిల్లు కట్టాల్సినటువంటి అవసరం లేదు. దయచేసి మీరు వెంటనే మీ దగ్గరలో ఉన్నటువంటి మండల అధికారి దగ్గరికి వెళ్ళి ఎంపీడీఓ ఆఫీసులో ప్రజాపాలన సంబంధించిన ఒక అధికారిని డెసిగ్నేట్ చేశాం మేము. మీ సర్వీస్ మీటర్ సర్వీస్ నెంబర్ సంబంధించి, మీ రేషన్ కార్డు సంబంధించి దయచేసి ఆ అధికారి దగ్గరికి వెళ్ళి అప్లికేషన్ ఫిల్ చేసి నెంబర్ కరెక్ట్ గా ఎంటర్ చేసి వస్తే మళ్ళీ అది ఆటోమేటిక్ గా అప్డేట్ అవుతుంది, మీరు ఆ లిస్ట్ లోకి వచ్చేస్తారు. సో ఎవ్వరు కంగారు పడాల్సిన బిల్, మీకు పొరపాటున బిల్ వస్తే కూడా బిల్ కట్టాల్సిన అవసరం లేదు. అంటే మీరు నెంబర్ ఎంట్రీ చేయకపోవటం వల్ల పొరపాటున మీకు బిల్ వస్తే, మీ సర్వీస్ నెంబర్ మీరు సక్రమంగా ఎంట్రీ చేసుకోలేదు కాబట్టి ఆ ప్రజాపాలన మీరు ఇచ్చిన అప్లికేషన్ సక్రమంగా లేకపోవటం వల్ల బిల్ వస్తే కూడా మీరు 200 లోపల ఉంటే మీరు తిరిగి మళ్ళీ ఎంపీడీ ఆఫీస్ దగ్గరకు వెళ్ళొచ్చు, అక్కడ దాన్ని రెక్టిఫై చేసుకోవచ్చు, ఎంటర్ కావచ్చు. అప్పటి వరకు మిమ్మల్ని సరే మమ్మల్ని ఎవరైనా బిల్లు అడుగుతారు కదా, వేధిస్తారు కదా, వేధించరు ఎవరు. 200 లోపల మీ బిల్లు ఉంటే మిమ్మల్ని ఎవరు బిల్లు అడగరు, క్లియర్. అలా అని చెప్పి మీరు అట్లా బిల్లు పెట్టుకోరండి బాగుంది, దయచేసి ఆ సెంటర్కి వెళ్ళండి, దాన్ని ఎంట్రీ చేయించుకోండి, ఆటోమేటిక్గా ఆ లిస్టులో ఎంటర్ అవుతారు. ఇది ఐఎమ్ అపీలింగ్, 200 యూనిట్ లోపల ఉన్నటువంటి వాళ్ళందరికీ అపీల్ చేస్తూ ఉన్నాను. మిమ్మల్ని ఎవరు ఏ కరెంటు సంబంధించిన అధికారి వచ్చి మిమ్మల్ని బిల్లు అడగడు, కానీ మీకు వచ్చిన బిల్లు చేసి ఎంపీడీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి మీరు ఎంట్రీ చేయించుకోండి దయచేసి. సో ఎవరికైనా సరే వీళ్ళు పాపం బిల్లు ఇవ్వకుండా ఉంటే బాగు, కొద్దిమందికైనా కొడితే బాగు అని ఆశపడేటువంటి వాళ్ళు ఉంటే వాళ్ళకి కూడా చెప్తున్నాను, నేనేం ఆశపడబాకుండా అట్లా ఏం లేదు. మేము అందరికీ స్పష్టంగా మరొకసారి చెప్తా ఉన్నాం, 200 యూనిట్ లోపల ఉన్నటువంటి వాళ్ళందరికీ ఉచితంగా కరెక్ట్ ఇస్తా ఉన్నాం, క్లియర్.